తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ, ఇది శాశ్వత పరిపాలన అనుకుంటున్నారేమో, ఇంకా ఎన్నో రోజులు లేవు, కొన్ని రోజులు ఉపయోగపడితే మంచి రోజులు వస్తాయని ప్రజలు గమనించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రెవడీ రాజ్యం రాక్షస పాలన మాకు అక్కర్లేదు అనే విధానం అప్పుడే ప్రజల్లో వచ్చింది. ఎప్పుడూ ఇలా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీ లీడర్ల మీద దాడి చేయండి, బూతులు తెచ్చండి అని చెప్పలేదు. ఇప్పుడు మీ మంత్రులు బూతులు తిడుతున్నారు. బూతులు తిడుతుంటే దాని సమాధానం చెప్పకూడదు. అదే ఎవరైనా అపోజిషన్ లీడర్లు బూతులు తిట్టు ఏదైనా మాటలంటే అది వెంటనే అరెస్ట్ చేసేసి ఇవాళ ఏమో లోపల పెట్టేసేస్తాం అంటున్నారు. అందుగురించే మీ మంత్రుల్ని బూతుల మంత్రులు అనే జ్ఞానుడి ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించండి. దీనికి ఒక న్యాయం, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక న్యాయం అనేది పక్కన పెట్టాలి. లేకపోతే ఉన్నాళ్ళు ఉంటారు, శాశ్వతంగా మీరు పరిపాలన సాగిద్దామని. నిన్న మనం ఏదైతే దాడి చూసామో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, నాయకుల ఇళ్లపైన, నిన్నంతా కూడా మనం న్యూస్ చూసాం. చాలా దుర్మార్గమైన చర్య, హీనమైన చర్య. ఈ ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలి. ఏ విధంగా మనం డెమోక్రసీ, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదైనా ఫ్యాషనిస్ట్ రాజ్యంలో ఉన్నామా అన్నది ప్రజలు అనుకునేలాగా చేస్తున్నది ఈ ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజా ఇప్పుడు పార్టీ కార్యాలయాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఎవరి పార్టీ కార్యాలయాలు వాళ్ళకి దేవాలయాలతో సమానం. అటువంటి పార్టీ కార్యాలయాలపైనే ఈరోజు ఎన్నడూ మన హిస్టరీలో, మన స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే లేదు ఇటువంటి ఘటనలు. అటువంటిది ఒక పార్టీ ఆఫీస్ పైన మారిన ఆయుధాలతో వెళ్ళారు అంటే మనకి చీకటి రోజులు ఇవన్నీ చెప్పాలి. పైగా నాయకులు ఇళ్ళల పైనకి వెళ్తున్నారు అంటే ఇంకా దానికంటే దారుణం ఉండదండి. ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వయసున్న వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. అటువంటి ఇళ్ళల పైనకి వెళ్ళి దాడిని చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి నా మాటలు కూడా రావటం లేదు వాళ్ళ గురించి చెప్పాలంటే. మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము ఇవాళ బంద్ చేయడానికని నిన్న జరిగిన ఘటనపై బంద్ చేయ